शरदिंदु विकाशमंदहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविंद समान सुंदरास्यां अरविंदाशन सुंदरीमुपासे मन चैनल की स्वागत शुभ स्वागत भगवद् बंधुलकु नमस्तुतो दिसंबर मासानिकि संबंधी द्वादश राशि फलितालनु तेलुसुकुंदां मिथुन राशि मृगशिर नक्षत्रं मूड नालुगु पादमुलु आर्द्र नालुगु पादमुलु पुनर्वसु ఒకటి రెండు మూడు పాదాలు. వీరికి వ్యయస్థానంలో రాహు, లాభవందు కుజగ్రహం, అట్లాగే పంచమంలో శుక్రుడు డిసెంబర్ పది వరకు, తర్వాత ఆరవింట్లో. అదేవిధంగా షష్ఠక్షేత్రమందు కేతుగ్రహం రవిబుధుల కలియక ఆరవింట్లో పదిహేను వరకు, పదిహేను నుంచి కూడా డిసెంబర్ పదిహేను నుంచి రవి ధనురాశి సంచారాన్ని, పదిహేను నుంచి బుధుడు కూడా ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో శని గురుల కలయిక. వీరికి శుభాశుభాలని యోచన చేసుకోవచ్చు. నష్టద్రవ్య ప్రాప్తిని కలిగించడం, శత్రు జయాన్ని పొందడం, సర్వత్రా విజయం కలగడానికి సూచనగా చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ళుగానో ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తిని సూచిస్తుంది. విదేశాల కోసం చేసే ప్రయత్నాలు సాఫల్యతను తీసుకుని వస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు గట్టి ప్రయత్నం ద్వారా వివాహాలు జరగడానికి ఈ పూర్వార్థ భాగం చాలా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా కొంతమేర శుభ సమయం, మంచి సత్ఫలితాన్ని కలిగిస్తారు. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలంగా మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఈ రాజకీయాల్లో ఉండడానికి, ఎదగడానికి అనుకూలించే సమయం. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఉడుదుర్కులు తప్ప మాట పట్టింపుల వల్ల బంధువులతో విరోధాన్ని కలిగించుకునే సూచన. వృషభ నక్షత్ర జాతకులు సామాన్య ఫలితం చెప్పబడుతుంది. విద్యార్థిని విద్యార్థులు క్లాసులు సవ్యంగా అటెండ్ అయినప్పుడు తప్పకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాదుల కోసం చేసే ప్రయత్నాలు సాఫల్యతను తప్పకుండా కూడా తీసుకుని వస్తాయి. చలనచిత్ర రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వారు, అలాగే సినిమాల్లో కొత్తగా యాక్టర్స్గా చేద్దాం అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి డిసెంబర్ పదవ తారీఖు నుంచి కూడా అనుకూలిస్తుంది అని చెప్పబడుతున్నది. అదేవిధంగా కళారంగానికి సంబంధించి ఎవరైతే నృత్య కళాకారులు కానీ సంగీత కళాకారులు ఎవరైతే ఉన్నారో కొంత ఒడిదుడుకులు తప్ప ధర్నష్టాన్ని చవి చూస్తారు. అప్పులు పాయేటటువంటి ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం సామాన్య ఫలితాన్ని తీసుకొస్తుంది. ఈ డిసెంబర్ 25 నుంచి ఏదైతే టైం మీకు స్టార్ట్ అవుతుందో అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో మీరు స్థిరంగా మంచి ఆదాయాన్ని పొందడానికి ఇది సరైనటువంటి సమయం. అలాగే ఈ మిథున రాశి వాళ్ళు ఈ భూముల మీద కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలించే సమయం. డిసెంబర్ 20 తర్వాత మీరు పెట్టేటువంటి పెట్టుబడులు చాలా త్వరితగతిని, అభివృద్ధిని సాధించడమే కాకుండా మంచి లాభాలను తీసుకుని వస్తాయి. రెండు రెట్లు మూడు రెట్లు లాభాలు వచ్చేటువంటి అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆ పరంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారస్తులు గమనించినట్లయితే బంగారం వెండి వర్తకులకు అనుకూలిస్తుంది. కెమికల్స్, ఆయిల్స్, మెడిసిన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కొంతమేర సామాన్య ఫలితాలని అనుభవిస్తారని చెప్పొచ్చు. ఫైనాన్స్ రంగంలో ధనాన్ని పెట్టి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలిస్తుంది. స్పెక్యులేషన్ కొంతవరకు కూడా నష్టపోయేటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. షేర్స్కి సంబంధించినటువంటి ఏవైతే షేర్లు కొనడంగా అమ్మడాలు కానీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులకు కొంతమేర శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే షష్ఠక్షేత్రంలో ఉండేటువంటి రవిబుధులిద్దరూ కూడా సప్తమ కేంద్ర స్థానంలోకి మారడం, బుధుడు రాష్ట్రాధిపతి అవడం చేత కూడా వీరికి ఫైనాన్షియల్గా అనుకూలించేటువంటి సమయంగా చెప్పబడుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా కొంతమేర వివాహాదులు జరగడానికి అనుకూలించేటువంటి సమయం. ప్రేమికులు ఆచితూచి వ్యవహరిస్తే ప్రేమ సాఫల్యతను పొందడానికి తగు సమయంగా చెప్పబడుతుంది.
ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో పై ఆఫీసర్లతో జాగ్రత్తగా మారుతీన జాగ్రత్త పెట్టుకుంటే మీరు అనుకున్న ప్రమోషన్స్ రావడం శాలరీ హైక్ అవడం అవకాశం ఉంటుంది. అయితే కొంతమేర స్థాన చలనాన్ని కూడా సూచిస్తున్నది. ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. గృహిణులైనటువంటి స్త్రీలు గృహంలో ఏదైనా ఒక శుభకార్యం చేయడం బంధుజన సమాగమం ద్వారా సత్ఫలితాన్ని తప్పకుండా కూడా అనుభవిస్తారు. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా తూర్పు దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుందని చెప్పవచ్చు. 5, 6 అదృష్ట సంఖ్యలు 1, 2 నెంబర్లు మీరు విసర్జన చేయండి. పసుపచ్చ వస్త్రధారణ విసర్జన చేసినటువంటి వారే తెల్లటి ఆకుపచ్చ వస్త్రధారణ ద్వారా శుభఫల ఆధిక్యతను తప్పకుండా కూడా అనుభవిస్తారు. ఈ మాసం అంతా కూడా మీకు సుబ్రహ్మణ్య స్వామి అదృష్ట దైవంగా చెప్పబడుతుంది. మంగళ గురువార నియమాలను పాటించండి. ఈ 2 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అమృతాభిషేకాలు చేయించండి. 21 ప్రదక్షిణ చేయండి. తప్పకుండా కూడా అన్ని విషయాల్లో మీరు దిగ్విజయాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ఓం తత్సత్. ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్ర వివరాల కొరకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా కూడా స్పందిస్తాం. సరైనటువంటి ధర్మ సందేహాలకి ఉత్తమమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓం తత్సత్.